ఈ పెద్దలు చాలామంది చెప్పారు కాబట్టి ఈ సూర్యగ్రహణ సంబంధమైనటువంటి విశేషాలు ఇంకా మనం చెప్పక్కర్లేదులే అని చెప్పనని అనుకున్నాను. కానీ అయితే చాలామంది ఈ మా యొక్క యూట్యూబ్ సన్ రైజ్ టీవీ తెలుగు ఛానల్ వారికి ఈరోజైనా సరే చెప్పవలసింది అని చెప్పనని వర్తమానాలు పంపించారని చెప్పారు. అందుకోసం అందరికీ కూడా వారందరికీ నా మీద ఉండేటువంటి యొక్క అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు తెలిసినటువంటి యొక్క కొన్ని విశేషాలని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ గ్రహణం సంబంధించిన విశేషాలు. రాహుగ్రస్త చూడామణి కంకణ సూర్యగ్రహణం ఆదివారం నాడు జరగబోతోంది. అంటే వీటన్నింటికీ కూడా చూడామణి అని పేరు ఎందుకు పెట్టారు? కంకణ సూర్యగ్రహణం అని చెప్పి నన్ను ఎందుకు పెట్టారు? అదంతా చాలా పెద్ద విశేషాలు, చాలామంది పెద్దలు చెప్పే ఉంటారు ఇప్పటికి. అవన్నిటికీ నేను ఎక్కువగా పోదలుచుకోలేదు, ఎందుకంటే ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పిన నా ఉద్దేశం. కొద్దిగా పెద్ద గ్రహణమే చెప్పాలి అంటే, అంటే సంపూర్ణమైనటువంటి యొక్క గ్రహణం కాకపోయినప్పటికీ కూడా సంపూర్ణ గ్రహణం వలన కలిగేటువంటి యొక్క ఫలితాలు మాత్రం కలుగుతాయని మనం చెప్పుకోవాలి. ఇది మా మృగశిర నక్షత్ర 4వ పాదంలోను, ఆరుద్ర 1వ పాదంలోను ఈ నక్షత్రాల్లో సూర్యగ్రహణం పట్టబోతోంది. అంటే మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి, 2 పాదాలు అంటే 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. అంటే ఇప్పుడు మృగశిర 4వ పాదంలో పడుతుంది కాబట్టి అది మిథున రాశిలో ఉండేటువంటి వారికి మాత్రమే సంబంధించినటువంటి ఒక విశేషం, వృషభ రాశిది కాదు అని చెప్పి మనం చేసుకుంటాము. సుమారుగా ఎన్ని గంటలకి ఎప్పుడు ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఒక 3-4 ఇంపార్టెంట్ ప్లేసులు తీసుకుందాం. విజయవాడకి ఈ స్పర్శ 10:21 నిమిషం అవుతుంది, తర్వాత ముగింపు 1:49 అవుతుంది. అలాగే హైదరాబాద్ వారికి 10:17 స్పర్శ జరుగుతుంది, మధ్యాహ్నం 1:44 ముగింపు జరుగుతుంది. రాజమండ్రి వారికి 10:25 ఇవన్నీ ఉదయం, తర్వాత ముగింపు 1:54 జరుగుతుంది. విశాఖపట్నం వారికి 10:30 స్పర్శ జరిగి 1:59 ముగింపు జరుగుతుంది. ఇలా అనేక ఊళ్ళు ఆ పట్టిక ప్రకారం చాలామంది ఇస్తారు, ఇంపార్టెంట్ కొన్ని చెప్పాను. అలాగే ఇటుపక్క తిరుపతి వారికి 10:18 స్పర్శ, అలాగే ముగింపు తిరుపతి వారికి 1:39 ముగింపు జరుగుతుంది. ఇలా అనేకంగా కొన్ని ఒక 5-10 తేడాతోటి ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క గ్రహణం స్పర్శ ముగింపు జరుగుతుంది. తర్వాత ఇది జరగటం సింహ కన్య తుల లగ్నాల్లో సూర్యగ్రహణం సంభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు మృగశిర ఈ సూర్యగ్రహణ సమయంలో ఏదైనా కొన్ని విశేషాలు మనం ఏమైనా పాటించాల్సినటువంటి ఉంటాయా, పెద్దల నుంచి వస్తున్నటువంటి యొక్క అనుసృతంగా వస్తుంది ఏమిటి, అది మనం ఆలోచన చేసుకోవాలి. ముఖ్య గమనిక ఏంటంటే మన ఖగోళ శాస్త్ర ప్రకారం, జ్యోతిషాస్త్రం ప్రకారం, భారతీయ విజ్ఞానం తోటి మనం ఈ గ్రహణాల గురించి మనం చెప్తూ ఉంటే పెద్ద పెద్ద మరి నాసా కేంద్రం వారు కూడా నిర్ణయం చేసి ఫలానప్పుడు 4 గంటలకి జరుగుతుందని చెప్తున్నారు. మనం కూడా మన క్యాలిక్యులేషన్స్ తోటి మనము చెప్తూ ఉన్నాం. అంటే భారతీయ విజ్ఞానం అంత గొప్పది, అందరికంటే ముందర ఉండేటువంటిది మన వేదశాస్త్రాలు, ఖగోళ శాస్త్రాల్లో ఉండేటువంటి యొక్క విజ్ఞానం గొప్పది అని మాత్రం మనం చెప్పుకోవాలి. వాళ్ళు ఏ నిమిషాల ప్రకారం అయితే చెప్తారో మనం చెప్పినటువంటి దాన్నే వాళ్ళు చెప్తున్నారని మనం చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పింది మన స్టాండర్డ్ కాదు, అది నేను మన చేసేది. అంటే మన శాస్త్రం ప్రకారం కొన్ని సంవత్సరాలు వేల సంవత్సరాల దగ్గర నుంచి మనం క్యాలిక్యులేషన్స్ వేసుకుని తెస్తున్నటువంటి యొక్క విశేషాన్నే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అంటే అంత విజ్ఞాన గని ఇది భారతదేశం. ఇప్పుడు ఈ మృగశిర 4వ పాదం మిథున రాశిలో ఉంది, ఆరుద్ర 1వ పాదం కూడా మిథున రాశిలోనే ఉంది. కనుక మృగశిర ఆరుద్ర వారు ఆ మిథున రాశిలో ఉండేటువంటి వారు ఆ మృగశిర ఆరుద్ర వాళ్ళు గ్రహణాన్ని వీక్షించకూడదు అని చెప్పారు
అది చాలా మంచిది. ఏమంటే ఎందుకు చూడకూడదు, ఏంటి గ్రహణం చూసి పరిశోధన చేసేవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి అంటే చూస్తారు. ఇది అసలు గ్రహణం ఎందుకు మనం పాటించాలి? ఆ సూర్య కిరణం యొక్క ఇది తగ్గిపోతూ ఉంటుంది ఆ పడవ దీని మీద చంద్రుడు అడ్డం రావటం మూలంగా. అప్పుడేంటంటే వాతావరణంలో ఒక కృత్రిమమైనటువంటి యొక్క వాతావరణం ఉంటుంది, ఆ గాలిలోను వాటిలోను కూడా మనిషికి కొన్ని ఎలర్జీలు వచ్చేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఒక ఆ అధిపతి ఆ గ్రహ అధిపతి వారి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఉదాహరణకి శని ఉన్నాడు అనుకోండి, శని వాయుతత్వం వాడు, కుజుడు వాళ్ళకి అగ్నితత్వం ఎలర్జీస్ క్రియేట్ చేసేటువంటి వాడు. ఇలా ఒక్కొక్క ఆ రాసుల వాళ్ళకి ఆ ఈ వాతావరణంలో ఉండేటువంటి యొక్క ఆ పరిస్థితి వాళ్ళకి పడదు, అంటే వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది, ఇష్నోఫీలియా ఉండొచ్చు లేదా ఇంకోటి ఉండొచ్చు. అలాంటి రాసులు వాళ్ళకి ఈ గ్రహణం ఇంకా విపరీతమైనటువంటి యొక్క ఇది చేస్తుంది, అనారోగ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పడమే దీని ఆంతర్యం. అందుకోసమే చూడదంటారు తప్ప అది సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవ్డ్, మనమే కాదు మన శాస్త్రం ప్రకారం మనం చెప్తే సైన్స్ వారు కూడా దాన్నే ప్రూవ్ చేశారు. అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏం చెప్తారంటే మనకి 10:21 పడుతుందండి స్పర్శ అప్పుడు జరుగుతుంది అన్నారు. దానికి ముందుగానే మీరు ఏదైనా కొద్దిగా ఉండలేనటువంటి వాళ్ళు వృద్ధులు చిన్నపిల్లలు బాలలు వాళ్ళు ఏదో కొద్దిగా అల్పాహారం తీసుకొని ఉండండి అని చెప్పి అంటారు. గ్రహణం పట్టిన తర్వాత చెప్పి తీసుకోకుండా, ఎందుకని నేను గ్రహణం పట్టిన తర్వాత తీసుకుంటే ఏమవుతుందండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము తిన్నామండి అన్నారు, వాళ్ళకి ఇప్పుడు తెలియదు తర్వాత తెలుస్తుంది. అట్లా తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, మేము మూర్ఖంగా అట్లా చేసామండి అలా జరిగిందండి అని కూడా అన్నారు. చాలా కాలం క్రితం సూర్యగ్రహణం వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకా తలుపులు వేసేసుకుని కూర్చున్నారు అందరూ, బజార్లో ఒక పెట్ట కూడా లేరు, అసలు కర్ఫ్యూ అక్కర్ల, ఎవడికి వాడే కర్ఫ్యూ పెట్టున్నాడు చాలా కాలం క్రితం. అందువల్ల అప్పుడు కొంతమంది ఏంటంటే ఏమి అడ్డం కూడా పెట్టుకోకుండా నేను సూర్యుడిని చూస్తామండి అని చెప్పిన సూర్యుడిని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమవుతుందండి అని అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కంటి ఎఫెక్ట్ వచ్చి దాని మూలంగా మాకు వచ్చిందండి అని కూడా పేపర్లన్నింటిలో కూడా ఘోషించారు వాళ్ళు. అంటే ఎందుకు చెప్పొస్తున్నానంటే ఆ వాతావరణంలో ఉండేటువంటి యొక్క మార్పు, ఆ సూర్యకిరణాల్లో ఉండేటువంటి యొక్క మార్పు, దాని మూలంగా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకు మన నియమాలు పాటించాలి, అది తప్పకుండా పాటించాలి, వైద్య రీత్యా కూడా మనం పాటించాలి.